సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలను దేవుడు తిప్పుతూ మా ద్వారా జరిగిస్తున్నారు. ఇప్పుడు సముద్రం దగ్గర సువార్త ఆకాశాన్ని కలగజేసి చంద్రులను కలగజేసి ఇసుకను కలగజేసి మానవులను కలగజేసి ప్రపంచమంతా ప్రజలను కలగజేసిన దేవాది దేవుడు సృష్టికర్త సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహించదును, ఐ విల్ గివ్ యు పీస్ అంటూ ఉన్నారు. నా శాంతిని నేను మీకు ఇస్తానంటున్నాడు. శాంతి కావాలంటే మనం ఎన్నెన్నో కోట్లు డబ్బు ఖర్చు పెడతాం. డబ్బున్న వారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారండి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి శాంతి కొరకు సమాధానం కొరకు పరిగెడుతూ ఉన్నారు, కానీ శాంతి సమాధానం కొనలేకపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, చెప్పన సత్యమైన సంతోషం, ఈ సంతోషమో నీకు కావాలేనా, ఈ సంతోషమో నీకు కావాలేనా, ఈ సంతోషమో నీకు కావాలేనా, నేడే తీస్తూ దాకూరము. ఏమైనా ప్రజలారా, ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా టైం పాస్ చేద్దామని కాలక్షేపం చేద్దామని ఈ బీచ్ కు మీరు అందరు వచ్చారు, చాలా సంతోషము. మేము కూడా అలాగనే చూడడానికి వచ్చిన వారమే. కానీ ఈ లోకంలో మన సంతోషం కొరకు ఎక్కడికైనా అనేక ప్రాంతాల గురించి వెళ్తూ ఉంటాం. బీచ్ కు వచ్చారు ఈరోజు, రేపు పార్క్ వెళ్ళొచ్చు, లేకపోతే అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, ప్రదేశాలకు వెళ్ళొచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కానీ మానవుడి జీవితంలో నిజమైన సంతోషం దొరుకుతుందా, మానవుడి జీవితంలో నిజమైన సంతోషం కనబడుతుందా అని అన్నట్లయితే, నిజమైన హ్యాపీనెస్ అనేది, ట్రూ హ్యాపీనెస్ అనేది మానవుల్లో కనపడలేకపోతూ ఉందండి. ఏదో కొంతసేపే సినిమాకి వెళ్ళినంత కాలమే 3 గంటల సేపే ఆ సంతోషం ఉంటుంది, లేకపోతే ఏదో పని చేస్తే సంతోషం. ఎవర్ లాస్టింగ్ పీస్ అనేది ప్రపంచంలో ఎక్కడ దొరకలేదు. కానీ యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు చూస్తున్న ఈ సముద్రము ఎంతో మృదువుగా శాంతంగా కనబడతా ఉంది. ఈ ఆకాశాన్ని కలగజేసి చంద్రులను కలగజేసి ఇసుకను కలగజేసి మానవులను కలగజేసి ప్రపంచమంతా ప్రజలను కలగజేసిన దేవాది దేవుడు సృష్టికర్త సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహించదును, ఐ విల్ గివ్ యు పీస్ అంటూ ఉన్నారు. నా శాంతిని నేను మీకు ఇస్తానంటున్నాడు. శాంతి కావాలంటే మనం ఎన్నెన్నో కోట్లు డబ్బు ఖర్చు పెడతాం. డబ్బున్న వారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారండి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి శాంతి కొరకు సమాధానం కొరకు పరిగెడుతూ ఉన్నారు, కానీ శాంతి సమాధానం కొనలేకపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు, మానవుల్లో ఉన్న ప్రతి పాపమును బట్టి మనలో శాంతి లేకుండా పోతా ఉంది. మనలో పాపము చూపులు, తలంపులు, దొంగ ఆలోచనలు, వ్యభిచారము, భయంకరమైన పరిస్థితులు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రపంచంలో ఒక నివేదిక వేస్తూ వచ్చారంట, భార్య ఉండి కూడా భర్తలు అక్రమ సంబంధం పెట్టుకునేవారు, భర్తలుండి కూడా భార్యలు అక్రమ సంబంధం పెట్టుకునేవారు. ఏదో సంతోషం కొరకు పరిగెడుతున్నారు, కానీ అది పాపము. పాపం వల్ల వచ్చి చీటము మరణమని బైబిల్ సెలవిస్తా ఉంది. కానీ యేసుక్రీస్తు వారు మనకు శాంతి అనుగ్రహిస్తారండి. నేను కూడా ఒక డాక్టర్ గా చదువుతూ వచ్చిన బెంగళూరులో నా జీవితంలో శాంతి లేక, మనశ్శాంతి లేక, ఎక్కడో సినిమాల్లో శాంతి వస్తుందేమని సినిమాల్లో పరిగెడుతూ వచ్చాను, ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ వచ్చాను, కానీ శాంతి అనేది కనబడలేదు నాకు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందామని నా ఫ్రెండ్స్ అందరూ వెలివేసిన సమయమున చనిపోదామని అనుకున్న సమయంలో దేవాది దేవుడు బైబిల్లో నుంచి ఒక వాక్యం చూపించాడు, ఆ విధి ప్లీజ్ అంటూ వచ్చాడు, నేను మీకు శాంతిని ఇస్తానన్నాడు. ఆ శాంతి నా హృదయంలో ఉంది. ఈ రోజు నుంచి చనిపోయినా యేసుక్రీస్తుని దగ్గర ఉంటాయని ఒక నమ్మకం ఉంది. ఈ లోకంలో ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త సర్వోన్నతుడు సర్వమేగిన సర్వాన్నతుడైన ఆ దేవాది దేవుడు ఎందు విశ్వాసం ఉంచడం వలన శాంతిని గ్రహిస్తా ఉంటారు. మన జీవితంలో ఒకే చిన్న మాట, ఏసయ్యా నా హృదయానికి రండి, నా పాపాన్ని క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని అడిగినట్లయితే దేవుడు ఈ సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు కూడా శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, ఈ సముద్రం ఎంత నిమ్మలముగా ఉందండి, ఎంత నిమ్మలముగా ఉంది సముద్రము, ఎంత బాగా ఆడుకున్నా కానీ అది ఉగ్ర రూపం దాలిస్తే అందరూ కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం. పాపం కూడా అట్లాడిదే, మనిషిలో పాపము ఉన్నంత కాలం మనిషికి నెమ్మది ఉండదు. మనం అనుకోవచ్చు నేనేం పాపం చేశానండి, నాలో ఏ పాపం ఉంది అనుకోవచ్చు, కానీ నువ్వు చేసే పాపము నేను చేసే పాపము దేవుడికి నీకు తప్ప ఎవరికి అర్థం కాదు.
మన పుట్టుక నుంచి మొదలుకొని భూత మాటలు, అబద్ధాలు, దొంగతనాలు, సిగరెట్లు, సారాయి, వ్యభిచారం, మోసపు మాటలు ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే అనేకమైన పాపాలు చేసిన వ్యక్తులుగా కనబడుతున్నాం. వీటన్న నుంచి విడుదల కలిగించడం కొరకే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితము ఆయన కన్యమరీ గర్భమును జన్మించి మన కొరకు వచ్చారు. రావడమే కాదు, చనిపోయిన వారిని లేపారు, ఉండేవారికి కాళ్ళిచ్చారు, ఉండేవారికి చూపించారు, ఈ విధంగా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆ దేవాదేవుడు మీకు శాంతి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి శాంతి కావాలంటే ఏమీ చేయాల్సిన అవసరంలా, ఎక్కడికి పోవాల్సిన అవసరంలా, దేవా నా హృదయంలోకి రండి అని అడిగితే దేవుడు మన కోసము శాంతి అనుగ్రహిస్తాడు. ఆయన నీ కొరకు నా కొరకేనండి, చేతిలో సీర్లు కొట్టించుకున్నారు, కాళ్ళలో సీర్లు కొట్టించుకున్నారు, కళ్ళలో ముళ్ళ గీయటం కొట్టించుకున్నారు, రక్తమంతా కారుతూ వచ్చింది, ఎంతో త్యాగం చేస్తూ వచ్చాడు దేవాది దేవుడు. అలాంటి త్యాగం చేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు? నీవు ఆయన కుమారుడు, నీవు ఆయన కుమార్తెవు కాబట్టి. గాడ్ ఈస్ లవ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరికీ దేవుడు మనశ్శాంతిని కలగజేసి శాంతి సమాధానాలను అనుగ్రహించి గొప్ప కృపను మీకు అనుగ్రహించునుగాక. మీ వ్యాపారాలను, మీ కుటుంబాలను, మీ యొక్క సంసారాన్ని, మీరు చేస్తున్న ఉద్యోగాలను దేవుడు దీవించునుగాక. దేవుని యొక్క కృప మీకు తోడయ్యను. మీకు అనేక విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి, ఇంకా సెల్ ఫోన్ లో వాక్యాలు వినొచ్చు, టీవీలో వాక్యాలు వినొచ్చు. వినటం వల్ల ఏమి నష్టమేమి లేదు. ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి దేవుని వాక్యాన్ని విన్నట్లయితే మన జీవితంలో శాంతి సమాధానం వస్తుంది. దేవుడు సహాయం చేస్తా ఉంటాడు, కృప చూపిస్తా ఉంటాడు. ఇలాంటి గొప్ప దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేస్తాను అనుకున్నట్లయితే దేవుడు సహాయం చేయగలడు. శాంతి సంతోషం సమాధానం సాదా యేసులో దొరుకు ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడును. శాంతి సమాధానాలు దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలాంటి పొరపాటు చేసినా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, నాకెవరు సహాయం చేయట్లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి అని ఉండిపోయి బాధపడాల్సిన అవసరంలా. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఒక్క మాట కళ్ళు మూసుకుని, ఈ సమస్యలో నేను ఉన్నాను, నాకు హెల్ప్ చేయవా అని ఏసీని అడగండి. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు, నీకు తోడై ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుని తోడు నీకు ఉంటుంది, దేవుని కాపుదల నీకు ఉంటుంది, దేవుని రక్షణ నీకు ఉంటుంది. ఇలాంటి కృపణ దేవుడే మీకును, మీ కుటుంబానికి దీవించుడేగాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ ప్రార్థన మిమ్మల్ని ఫలప్రదం చేస్తుంది. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలు జ్ఞాపకం చేసుకోండి, వారి కష్టములు బాధలు సమస్యలు తీర్చి నెమ్మది ప్రశాంత ఇచ్చమని, రక్షించుకోమని వేడుకుంటూ వారి ఉద్యోగాలను, కుటుంబాలను, సంసారాలను దీవించమని, కలహాలు పట్లాహాల నుంచి తీర్చమని వేడుకుంటున్నాం. ఎవరు బాధలను అడిగిపోయారో ఆ బాధ నుంచి ప్రే విడుదల ఇచ్చామని ఏసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి, దేవుడిని ఆశీర్వదించి, రక్షించి కాపాడునుగాక. దాదాపు విన్నారు కదా సువార్తని. ఎంతో భారమైన ప్రయాసతో కూడిన సువార్త. ఇలా చెప్పాలంటే చాలామందికి ధైర్యం చాలదు, సిగ్గుపడుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. ఎవరేమనుకుంటారో, ఏమని అంటారేమో సిగ్గుతో, బిడియంతో భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు నాకు అనుగ్రహించిన కృప ఏంటంటే ధైర్యంతో ఆయన గురించి తెలియచేయడమే నాకు దేవుడు అనుగ్రహించిన కృప. ఒంటరిగా వెళ్ళిపోతాను, ఎవరు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు, ఏ ఒక్కరైనా రక్షించబడతారు కదా అనే ఒక ఆశ, దేవుని సువార్త వారికి అందుతుంది కదా అనే ఒక భారంతో ప్రయాణం చేసుకుంటూ మేము సువార్త కొరకై సముద్రాలు, అడవులు, అనేకమైన రోడ్లు, పల్లెటూళ్ళు, గ్రామాలు తిరిగి దేవుని సువార్త చేస్తూ ఉన్నాం. ఇలాంటి కృపను దేవుడు అనుగ్రహించారు. మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో చెయ్యండి. దేవుడు ఒక దినాన్ని అడిగేది ఏంటో తెలుసా, నా కొరకు ఏం సంపాదించావు, ఆస్తుల, డబ్బుల, పిల్లలనా, పేర్లనా, ఎన్ని పత్రాలు, ఎన్ని బిల్డింగ్లు అని దేవుడు అడగడు. దేవుడు అడిగేది తెలుసా, నా కొరకు ఏం చేశావు. దేవుడి కొరకు నువ్వు గనక ఆత్మను బట్టి ఆయన కొరకు పనిచేసి పరిచర్యలో ముందుకెళ్తూ దేవుని కొరకు భారంగా సాగి వెళ్తే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటారు.
ఇలాంటి వారంటే ఇలా సువార్త ప్రకటించేవారంటే చాలామంది గౌరవించేవారు కూడా లేరు. చాలామంది ఎంతోమంది వెనకకు నెట్టేవారే, ఎందుకు చెప్తున్నావు, అవసరం లేదు కదా అని నన్ను కూడా వెనుకకు లాగిన వారు చాలామంది ఉన్నారు. అయినా ప్రయాణం చేసుకుంటూ ఒంటరిగా సువార్త చేసుకుంటూ ఒక్కరైన రక్షించబడతారు కదా నాకు ఆశ. చిన్నపిల్లలు కనపడినా, పెద్దలు కనపడినా, ముసలి వాళ్ళు కనపడినా, ఏదో ఒక మాట, క్రీస్తు గురించిన మాట, క్రీస్తు ప్రేమను గురించిన మాట తెలియచేయడమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కార్యం. మీరు కూడా భారంతో సువార్త చేస్తారనే విషయాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షించి కాపాడి బలపరచునుగాక. దేవుని యొక్క కాపుదల తోడుండుగాక. మా కొరకు మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఇది భారభరితమైన పరిచర్య, ప్రయాసతో కూడినది. దేవుడు తోడయుండును గాక.